Assalamu alaikum wa rahmatullahi wa barakatuh. Sodara sodara mahasayara vishayam entante oka vyakti naku phone chesadu. Phone chesi nenu pedda muftini ani cheppadu. Sare cheppandi ani nenu cheppanu. Meeru oka video lo Muhammad sallallahu alaihi wasallam garu noor kaadu ani annaru. Meeru ala enduku annaru ani nannu atanu prashninchadu. అయితే నేను ఏ వీడియోలో అన్నానో నాకు అంత గుర్తైతే లేదు. సరే ఏదేమైనప్పటికీ కూడా మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నూరైతే కాదు, ఇది వాస్తవం. నేను అడిగాను ఎక్కడ ఉంది ఖురాన్లో మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నూరు అని నేను అతనిని తిరిగి ప్రశ్నించాను. అప్పుడు అతను నాకు ఖురాన్ గ్రంథంలోని సూరే మైదా 5వ సూర 15వ వాక్యాన్ని తీసి అతను చూపించాడు. అయితే అక్కడ ఏముంటుందంటే అక్కడ అల్లా తెలియజేస్తాడు, ఓ గ్రంథ బహులారా, మీ వద్దకు మా యొక్క ప్రవక్త వచ్చాడు. మీరు ఎన్నో దాచిపెడుతున్నటువంటి విషయాలను అతను బాగా వివరించి విడమరిచి అతను చెబుతూ ఉన్నాడు. జ్యోతి అనేది వచ్చేసింది మీ వద్దకు, జ్యోతి అనేది వచ్చేసింది, అల్లా యొక్క స్పష్టమైనటువంటి గ్రంథం అనేది వచ్చేసింది అని అక్కడ ఉంటూ ఉంది. అక్కడ ఉండే వాక్యం అది. అయితే అసలు వీళ్ళు నూర్, నూర్ అంటే ఏమిటి? నూర్ అంటే జ్యోతి, వెలుగు, వెలుగుని నూర్ అని అంటారు. వీళ్ళ ఉద్దేశ ప్రకారం ప్రవక్త వారిని నూర్ అని ఎందుకు అంటారో ముందుగా మనం తెలుసుకోవాలి. వీళ్ళు ఎందుకు అంటారంటే అల్లా ప్రవక్తని ఒక వెలుగుతో చేశాడు, సపరేట్గా చేశాడు. అందరి ప్రవక్తలాగా కాదు, ప్రవక్త వారు గొప్పవారు, అందరికంటే కూడా పెద్ద ప్రవక్త, నూరుతో వెలుగుతో చేశారు అని వీళ్ళు చెబుతారు, ఇతరులకు కూడా బోధిస్తారు. అయితే నిజంగా ప్రవక్త వారు వెలుగుతో తయారయ్యారా, అల్లా వెలుగుతో చేశారా? అసలు అక్కడ ఉండేటువంటి సూర్య మైద 5వ సూర 15వ వాక్యంలో వెలుగుతో ప్రవక్త వారిని చేశారు అల్లా అని అక్కడ ఉందా అంటే అక్కడ లేదు. అక్కడ ఉండేది ఏమిటి? మీ వద్దకు జ్యోతి వచ్చేసింది అంటే ఏమిటి? జ్యోతి అంటే ప్రవక్త గారు అని కాదు అక్కడ అర్థం. అక్కడ జ్యోతి అంటే ఏమిటంటే గ్రంథము, అల్లా యొక్క గ్రంథము అని అర్థం. అల్లా గ్రంథాన్ని, అల్లా యొక్క గ్రంథాన్ని జ్యోతి అని అంటాడు. గీటు రాయి, జ్యోతి, ఇప్పుడు ఫుర్ఖాన్, ఖురాన్, ఇట్లాగా అనేక విధాలుగా అల్లా ఈ ఖురాన్ గ్రంథాన్ని పిలవడం అనేది జరుగుతుంది. అలాగా ఈ ఖురాన్ గ్రంథాన్ని ఒక జ్యోతిగా అక్కడ అల్లా అంటున్నాడే, కానీ ప్రవక్తని జ్యోతి అని అక్కడ అనటం లేదు. అయితే మనం ఇంకా కూడా కొన్ని వాక్యాలు పరిశీలిస్తే అసలు అక్కడ జ్యోతి, నూర్ అని అక్కడ అల్లా ఎందుకు అన్నాడో ఇంకొన్ని వాక్యాలు పరిశీలిస్తే మనకు తెలిసిపోతుంది. ఖురాన్ గ్రంథంలోనే సూర్య అషూర 42వ సూర 52వ వాక్యంలో అక్కడ అల్లా ప్రవక్తతో తెలియజేస్తున్నాడు, ఓ ప్రవక్త మా వద్ద నుంచి మీ వద్దకు మా యొక్క రూహుని, రూహ్ అంటే ఆత్మని మీ వద్దకు పంపించాం, మీ దగ్గరికి రూహుని పంపించాం. అంతకుముందు నీకు విశ్వాసం అంటే ఏమిటో తెలీదు, గ్రంథం అంటే కూడా ఏమిటో నీకు తెలీదు, దానిని మేము జ్యోతిగా చేశాము అని అక్కడ అల్లా అంటున్నాడు. దేనిని జ్యోతిగా చేశాడు? గ్రంథాన్ని జ్యోతిగా చేశాడంట, అంతేగాని ప్రవక్తని జ్యోతి అని అక్కడ అనటం లేదు. ఇంతకుముందు ప్రవక్తకి అసలు గ్రంథం అంటే విశ్వాసం అంటే ఏమి తెలీదు. ఏమీ తెలియకపోతే అల్లా యొక్క ఆత్మని పంపించి గ్రంథాన్ని మరియు వివేకాన్ని మొత్తాన్ని కూడా ప్రవక్తకి తెలియచేయడం అనేది జరుగుతుంది. ఆ గ్రంథాన్నే అక్కడ అలా తెలియజేస్తున్నాడు, మేము దానిని జ్యోతిగా చేశాము అని అంటాడు. ఇంకా సూరే ఇబ్రహీం 14వ సూర 1వ వాక్యంలో స్పష్టంగా తెలియజేస్తాడు, ఓ ప్రవక్త నువ్వు ప్రజలను అజ్ఞాన అంధకారాల నుంచి కాంతి వైపుకు తీసుకువచ్చేందుకు అని అక్కడ అలా అంటాడు. అంటే అల్లా యొక్క గ్రంథం ద్వారా ప్రజలని అజ్ఞాన అంధకారం అంటే చీకటిలో నుంచి వెలుగుకు, కాంతి వైపుకు, చీకటి అంటే అజ్ఞానం, వెలుగు అంటే జ్ఞానం, ఈ అల్లా యొక్క గ్రంథం ఒక జ్ఞానం, వెలుగు వైపుకు తీసుకువచ్చేందుకు అని అక్కడ అంటాడు. అంటే వెలుగు అంటే ఇక్కడ ఖురాన్ గ్రంథం అని దాని యొక్క అర్థమే, కానీ ప్రవక్త అని ఎంత మాత్రం కూడా కాదు. ఇంకా మూసా అలైహి సలాంకి కూడా దేవుడు గ్రంథాన్ని ఇచ్చాడు. సూరే ఆనా 6వ సూర 91వ వాక్యాన్ని తీసి చదవండి, మీకు స్పష్టంగా అర్థమవుతుంది. మూసాకు మేము గ్రంథాన్ని ఇచ్చాం, అది ఒక జ్యోతి, ఆ గ్రంథం ఒక జ్యోతి అంటాడు.
మూసా అలైహిస్సలాం ఇచ్చిన గ్రంథం జ్యోతి, అది మానవులందరి కొరకు మార్గదర్శకత్వం అంటారు. వీళ్ళు ఏమంటారు, ప్రవక్త మీద గ్రంథం అవతరించింది, ఇది మాత్రమే మానవులందరి కొరకు, అది మానవులందరి కొరకు కాదు, మూసా అలైహిస్సలాం మీద అవతరించింది అని చాలామంది పండితులు చెప్తారు, ఈ ముఫ్తీలు మౌలానాలు అనేవాళ్ళు కొందరు చెప్తారు. అయితే అక్కడ అల్లా మాత్రం ఏమంటున్నాడు, మూసా అలైహిస్సలాంకి అల్లా గ్రంథాన్ని ఇచ్చాడు, అది ఒక జ్యోతి నూర్. వీళ్ళు చెప్పే నూర్ అనే అరబిక్లో నూర్ అనే పదవి, అక్కడ కూడా నూర్ అనే ఉంటుంది. అది ఒక జ్యోతి గ్రంథం మానవులందరి కొరకు, ఈ సృష్టిలో ఉండేటువంటి మానవులందరి కొరకు కూడా అది మార్గదర్శకత్వం అని అక్కడ అలా అంటాడు. అంటే గ్రంథాన్ని అక్కడ జ్యోతి అంటున్నాడు, కానీ ప్రవక్తని జ్యోతి అని అనటం లేదు. అసలు అల్లానే తెలియజేస్తాడు. ఖురాన్ గ్రంథంలో సూరే కహఫ్ 18వ సూరా 110వ వాక్యాన్ని మనం తీస్తే, ఓ ప్రవక్త నీవు అక్కడ ప్రజలకి ఇలా చెప్పు, నేను మానవ మాతృణ్ణి మాత్రమే, మీలాంటి మానవ మాతృణ్ణి మాత్రమే, అంటే మనందరిలాగా కేవలం ఒక మానవ మాతృడు మాత్రమే అని అక్కడ అల్లా తెలియజేస్తాడు. ప్రవక్త చేత ప్రజలకు తెలియజేపిస్తాడు ఆ వాక్యంలో. సూరే బనీ ఇస్రాయేల్ 17వ సూరా 93-94 వాక్యాలలో కూడా, అక్కడ 94వ వాక్యంలో అయితే ప్రజలు అంటారంట, ఏమిటి మా వద్దకు మాలాంటి మానవ మాతృడే ప్రవక్తగా వచ్చాడా అని వాళ్ళు ఆశ్చర్యపడిపోతారంట. అంటే అక్కడ ఉండేటటువంటి ప్రజలు కూడా చెప్పలేదు ఏమని, ఈయన నూరుతో వచ్చాడు, నూరుతో అలా చేశాడు అని ఆ ప్రజల్లో కూడా విశ్వాసం లేదు. కానీ ఈ పండితులకి, ఈ కొందరు ముఫ్తీలకు వచ్చేసింది ఆ విశ్వాసం. చూసారా ఎంత ఆశ్చర్యమో. అక్కడ ప్రజలు అంటారంట, ఏమిటి మా దగ్గరికి మానవ మాతృడు వచ్చారు ఆ ప్రవక్త కానీ. అదే సూరే బనీ ఇస్రాయేల్ 17వ సూరా 93వ వాక్యంలో, ప్రవక్త నువ్వు ప్రకటించు, నువ్వు కేవలం ఒక మానవ మాతృడు మాత్రమే, మానవ మాతృడు మాత్రమే, అక్కడ మానవ మాతృడు మాత్రం నేను ప్రవక్తగా పంపిస్తాను, ఈ భూమి మీద దైవదూతలని ప్రవక్తలుగా పంపించను అంటాడు. ఎందుకంటే ఈ భూమి మీద మనుషులు ఉన్నారు కాబట్టి మనుషుల్నే ప్రవక్తలుగా చేసి పంపిస్తాడు. అదే దైవదూతలు ఉంటే దైవదూతలనే పంపిస్తాడు ప్రవక్త గారు కూడా. ఆ కింద వాక్యాల్లో మనకి స్పష్టంగా అలా తెలియచేయడం అనేది జరిగింది. అంటే కేవలం ఒక మానవ మాతృడు మాత్రమే. సూరే ఆలిమ్రాన్ 143:44 వాక్యంలో అక్కడ ప్రజలకి తెలియజేస్తున్నాడు అల్లా, ఏమిటి ఈయన ఇంతకుముందు వచ్చినటువంటి ఒక ప్రవక్త మాత్రం, ఇంతకుముందు ఎలా ఎంతమంది ప్రవక్తలు వచ్చి అలాంటి ప్రవక్త మాత్రమే, ఒకవేళ ఆయన చనిపోతే చంపబడితే మీరు ఇస్లాంలో నుంచి ఏమైనా వెళ్ళిపోతారా ఏమిటి, మీరు వెళ్ళిపోతే అల్లాకి ఎటువంటి అన్యాయం కూడా మీరు చేయలేరు అని అక్కడ అలా తెలియజేస్తారు. అంటే ఈయన ఇంతకుముందు లాంటి ప్రవక్త మాత్రం, ఒక సపరేట్ ఒక పెద్ద ప్రవక్త అని ఏం కాదు, ఇంతకుముందు ఎలాంటి ప్రవక్తలు వచ్చారో అలాంటి ప్రవక్త మాత్రమే, ఈయన చనిపోతాడు కూడా అని తెలియజేస్తున్నాడు అల్లా. చాలామంది అంటాడు ఆ ప్రవక్త చనిపోలేదు, కానీ అక్కడ అలా స్పష్టంగా తెలియజేస్తారు ప్రవక్త వారు చనిపోతారు అని. ఇట్లా ఏంటంటే ఆయన కేవలం ఒక ప్రవక్త మాత్రమే, మానవుడు మాత్రమే, అందరిలాంటి మానవుడు మాత్రమే, అందరిలాంటి ప్రవక్త మాత్రమే, ఎటువంటి ప్రవక్తకు మహిమలు నూర్ అనేది ఏది కూడా లేదు. అయితే ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నారు వీళ్ళు, అడిగితే ఖురాన్లో ఉండే వాక్యాలే అని చెప్తారు ఈ కొందరు ముఫ్తీలు. ఎందుకు చెప్తారు, ఖురాన్లో అల్లాకు అబద్ధాన్ని అంటగడుతున్నారు, ప్రవక్తకు అబద్ధాన్ని అంటగడుతున్నారు, అల్లాకు ప్రవక్తకు అబద్ధాన్ని అంటగట్టేవాడు నరక వాసు అవుతారని ఖురాన్లో అల్లా తెలియజేస్తారు. అల్లాకు అబద్ధాలు మనం ఆపాదించకూడదు. కానీ ఎందుకు వీళ్ళు ఆపాదిస్తున్నారంటే, ఒక ప్రవక్తని హైలైట్ చేయాలి, ఈ ప్రవక్తని ఎలాగైనా హైలైట్ చేయాలి. ఇమాముల్ అంబి అంటారు, ప్రవక్తలందరికీ నాయకుడు అంటారు. ఖురాన్లో సూరే బకరా 2:124 వాక్యంలో అక్కడ అలా తెలియజేస్తాడు, ఓ ఇబ్రాహీం నేను ప్రజలందరికీ కూడా నేను నాయకుడుగా నిన్ను చేశానంటే మానవులందరికీ కూడా ఇమాం ఇబ్రాహీం అలైస్లాం అంటే కాదు కాదు మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అని చెప్తారు. ఈయన జీవితంలో ఆదర్శం ఉంది ఈ ప్రవక్త జీవితంలో అని చెప్తారు. కానీ ఖురాన్ గ్రంథంలో 64వ వాక్యంలో ఇబ్రాహీం జీవితంలో మీకు ఆదర్శం ఉంది, అతని వెంట ఉండే వారి జీవితంలో కూడా ఆదర్శం ఉంది. అంటే ప్రతి ఒక్క ప్రవక్త జీవితంలో కూడా ఆదర్శం ఉంటుంది. ప్రతి ఒక్క ప్రవక్త జీవిత చరిత్రను మనం తెలుసుకోవాలి. ప్రతి ఒక్క ప్రవక్త జీవిత చరిత్ర ఎక్కడ ఉంటుంది, ఖురాన్ గ్రంథంలో ఉంటుంది. దీంట్లో ప్రతి విషయం ఉంది, అందరి జీవిత చరిత్రలు ఈ ఖురాన్ గ్రంథంలో ఉన్నాయి. వేరే గ్రంథాలు ప్రపంచంలో లేవు, స్పష్టంగా ఉన్నాయి, తప్పులు లేకుండా ఉన్నాయి. కానీ వీళ్ళేముంటారు, లేదు లేదు ఈ ప్రవక్త జీవిత చరిత్ర తెలుసుకోవాలంటారు. అలాగేందంటే ఈ ప్రవక్తని ఎలాగైనా సరే హైలైట్ చేసేయాలి, భూమి ఆకాశాల కంటే ముందు అల్లా ఈ ప్రవక్తను సృష్టించారు అని కూడా తెలియజేస్తాడు ఖురాన్ గ్రంథంలో. సూరే బక్రా 2:129 వాక్యంలో అక్కడ ఇబ్రాహీం అలైహిస్సలాం దువా చేస్తాడు, ఓ అల్లా స్వయంగా ఈ జాతిలో నుంచే నీవు ఒక ప్రవక్తని నీవు తీసుకొనిరా, అతను ఆ జాతి ప్రజల వద్ద నీ యొక్క వాక్యాలను చదివి వినిపించాలి అని ఇబ్రాహీం అలైహిస్సలాం దువా చేస్తే అల్లా స్వీకరించి మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ప్రవక్తగా చేస్తాడు. కానీ భూమి ఆకాశాలు
ఎందుకంటే పుట్టించక ముందు నుంచే ప్రవక్త వారు పుట్టించారని కొన్ని అబద్ధాలు చెప్పడం అనేది జరుగుతుంది. ప్రవక్త వారు నరకంలోకి పోయి మనుషులు తీసుకొని వస్తారు, అక్కడ నరకంలో ఉండేటటువంటి వాళ్ళని తీసుకొని వస్తారు అంటారు. ఖురాన్ గ్రంథంలో సూరే జుమర్ 39:19 వాక్యంలో ఓ ప్రవక్త ఒక మనిషికి శిక్ష పడిపోతే నీవేమైనా బయటికి తీసుకొని రాగలుగుతావా అని అక్కడ అల్లా తెలియజేస్తాడు, నువ్వు తీసుకొని రాలేవు, అక్కడ స్పష్టంగా అల్లా తెలియజేస్తాడు. కానీ వీళ్ళేమంటారు, ప్రవక్త వారు నరకంలోకి పోతారు మనుషులు తీసుకుంటారు, ప్రవక్తనే నరకవాసి చేసారు, వీళ్ళు నరకంలోకి వెళ్తే నరకవాసే కదా. ఆ విధంగా ప్రవక్త నరకవాసి చేసి ప్రవక్త మీద అబద్ధాలు చెప్తారు. అందరూ అన్ని సమాజాల కంటే ముందు ప్రళయం రోజున ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉమ్మత్తే స్వర్గానికి పోతారు అనే విధమైనటువంటి కలబులి మాటలు కూడా వీళ్ళు చెప్తారు. ఇట్లా ఏంటంటే ప్రవక్తని ఎలాగైనా హైలైట్ చేయాలి అని ప్రవక్త మీద లేనిపోని అబద్ధాలు, ఖురానికి వ్యతిరేకమైనటువంటి విషయాలను వీళ్ళు మీకు బోధిస్తూ ఉన్నారు. మిమ్మల్ని ఎలాగైనా నరకానికి తీసుకోపోవాలి అనేటటువంటి ఉద్దేశం ఇది. ఎందుకంటే మనం ప్రవక్తని నూరు అని అనకూడదు. అల్లానే నూర్, అల్లానే ఒక జ్యోతి, అల్లాకే ఒక తేజస్సు, ఒక వెలుగు అనేది ఉంది, ఏ మానవుడికి లేదు. ఖురాన్ గ్రంథంలో అల్లా ఒక విషయాన్ని తెలియజేస్తాడు. మూసా అలైహి సలాం అడుగుతారు, అల్లా నిన్ను నేను చూడాలనుకుంటున్నాను, మూసా అలైహి సలాం కోరిక అడిగితే నువ్వు నన్ను చూడలేవని అల్లా చెప్తే ఒకసారి నా కోరిక నువ్వు తీర్చవని అడిగితే అప్పుడు అల్లా తెలియజేస్తాడు, ఇదిగో ఆ పర్వతం వైపు నీ దృష్టిని సారించు, ఆ పర్వతం అలాగే ఉన్నిందనుకో నీవు నన్ను చూడగలుగుతావు అని అల్లా చెప్తాడు. మూసా అలైహి సలాం ఆ యొక్క పర్వతాన్ని చూస్తూ ఉంటే అల్లా యొక్క తేజస్సు పడే పర్వతం పగిలిపోతూ ఉంది, అప్పుడు కళ్ళు తిరిగి పడిపోతాడు మూసా అలైహి సలాం, సుర్హా కోల్పోతాడు. అప్పుడు సుర్హా వచ్చిన తర్వాత ఓ అల్లా నేను తప్పు చేశాను, నన్ను క్షమించు, నువ్వు పరమ పవిత్రుడివి అని అక్కడ అల్లాతో వేడుకోవడం అనేది జరుగుతూ ఉంది. అంటే అల్లానే నూర్, అల్లా అని నూర్ అన్నప్పుడు అల్లాతో పాటు మనం ప్రవక్తను కూడా నూర్ అంటే మనం షిర్క్ చేసిన వాళ్ళం అవుతాం, నరక వాసులం అవుతాం, తప్పుడు విశ్వాసం అవుతాం, మన విశ్వాసం అనేది తప్పు అవుతూ ఉంది. ఇది సోదరుల సోదరు మహాశైలరా, ఇందుకోసం మిమ్మల్ని కూడా ఈ విధమైనటువంటి మోసపూరితమైనటువంటి మాటలు చెప్పి మిమ్మల్ని మోసం చేస్తారని మీరు వాళ్ళ మాయలో పడకూడదనే ఉద్దేశంతోనే నేను ఇదంతా కూడా మీకు చెప్పడం అనేది జరుగుతుంది. ప్రవక్త వారు కేవలం ఒక మానవ మాత్రుడు మాత్రమే, ఒక ప్రవక్తను పెద్ద ప్రవక్తగా ఇంకొక ప్రవక్తను చిన్న ప్రవక్తగా చూస్తే మనం కూడా నరక వాసులు అవుతామని ఖురాన్ గ్రంథంలో అల్లా వార్నింగ్ ఇస్తాడు. ఖురాన్ గ్రంథంలోని సూరా నిసా 4:50 151 వాక్యాలు మీరు తీయండి, అక్కడ అల్లా తెలియజేస్తున్నాడు, మేము కొందరిని మాత్రమే విశ్వసిస్తాం, అంటే కొందరు ప్రవక్తలను మాత్రమే విశ్వసిస్తాం, మరి కొందరిని మేము విశ్వసించాం అని అంటే మిమ్మల్ని నేను నరకంలో వేస్తాను. స్వర్గానికి ఎవరు పోతారంటే మా ప్రవక్తల మధ్య భేదాభిప్రాయం ఎవరైతే చూపించకుండా ఉంటారో వాళ్లే స్వర్గానికి పోతారు. అంటే ఒక ప్రవక్త పెద్ద ప్రవక్త, ఇంకో ప్రవక్త చిన్న ప్రవక్త అని మనం అనకూడదు. అందరు ప్రవక్తలు కూడా సమానంగా చూడాలి. అలాగే ఇబ్రాహీం అలైహి సలాంని, మూసా అలైహి సలాంని, ఈసా అలైహి సలాంని, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి సలం గారిని, యూసుఫ్ అలైహి సలాంని, ప్రతి ఒక్క ప్రవక్తను కూడా మనం సమానంగా చూడాలి, భేదభావంతో చూడకూడదు. ప్రతి ఒక్కరి జీవిత చరిత్రలో మనం తెలుసుకోవాలి, వాళ్ళ జీవిత చరిత్రలో ఉండే నీతిని మనం తెలుసుకోవాలి. ఆ జీవిత చరిత్రలన్నీ కూడా ఖురాన్లో ఉన్నాయి. ప్రవక్త వారు నూర్ కాదు, వీళ్ళే కావాలని మీకు మోసపూరితమైనటువంటి మాటలు చెప్తున్నారు. ఇవన్నీ కూడా మీరు తెలుసుకుంటారు అనేటటువంటి ఉద్దేశంతో నేను మీకు చెప్పడం అనేది జరిగింది. అయితే సోదరులారా, సోదర మహాశైలరా, మీకు ఈ యొక్క వీడియో కనుక నచ్చితే మీరు మా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు ఇతరులకు కూడా షేర్ చేయండి.